బీసీలకు అన్యాయం. రేవంత్ సర్కార్లో బీసీలకు పూర్తి అన్యాయం జరుగుతోంది. ఎక్కడా భరోసా దొరకడం లేదు. పూర్తిగా చిన్నచూపు చూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రోజు బీసీల ఓట్లు వేసుకొని మోసం చేయడానికి ఇదో కుట్ర. ఈయన కంటే 100 రెట్లు కేసీఆర్ నయం ఇయ్యాల. దేశంలో అత్యధిక జనాభా ఉన్న వారిగా బీసీలు ఎప్పుడు ముందే ఉంటారు. సగానికి పైగా జనాభాతో దేశం బీసీలతో నిండిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే బీసీలు లేని రాష్ట్రం ఏదీ లేదు. చాలా వరకు రాష్ట్రాల్లో అత్యధిక ఓట్లు బీసీలు ఎవరికి వేస్తే వాళ్లే ప్రభుత్వాన్ని ఏర్పరుస్తారు. అంతటి గొప్ప చరిత్ర, గొప్ప స్థాయిలో ప్రాధాన్యత బీసీ వర్గానికి ఉంటుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీసీలకు అన్ని రకాలుగా న్యాయం జరుగుతుందని, పదవుల్లో అయినా ప్రజల సంక్షేమానికైనా తొలి ప్రాధాన్యత బీసీలకే అంటూ ఊదరకుట్టే మాటలు మాట్లాడారు. ఈ బీసీల ఓట్లు లేకపోతే కనీసం మీరు వార్డ్ మెంబర్ అయితారా? ఒక్కడన్న వార్డ్ మెంబర్ గెలుస్తారా? తీరా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో బీసీలు కూడా ఉన్నారా అనే విధంగా కాంగ్రెస్ ప్రవర్తన మారిపోయింది. ఇక కులగణన చేపడతామన్న రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మాటను పక్కన పెట్టింది. పోనీ గత ప్రభుత్వం అమలు చేసిన బీసీ బంద్ అయినా కొనసాగిస్తారా అంటే, కులవృత్తుల వారిని ఆదుకునేందుకు బీసీ బంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించింది. మరేదైనా పథకం ద్వారా ఆదుకుంటుందా అంటే అలాంటి ఊసే ఎత్తటం లేదు. కార్పొరేషన్ ద్వారా రుణాల పంపిణీకి దాదాపు 4,000 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపగా, ప్రభుత్వం 750 కోట్లు మాత్రమే కేటాయించింది. ఆ నిధులను కూడా విడుదల చేయలేదు. రాష్ట్రంలోని బీసీ కుల వృత్తులు, చేతి వృత్తుల బలోపేతానికి వృత్తిదారులు ముడిసరుకులు, యంత్ర పరికరాల కొనుగోలుకు 100% సబ్సిడీతో 100% ఆర్థిక సాయం అందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ బంధు పథకాన్ని ప్రవేశపెట్టగా, ₹5,28,862 దరఖాస్తులు వచ్చాయి. అందులో 4.18 లక్షల మందికి అర్హులున్నట్టు గుర్తించారు. వీరిలో 40,000 మంది కులవృత్తిదారులు 100% ఆర్థిక సాయాన్ని అందజేసింది. మిగిలిన వారికి ప్రతి నెలా 15న ఆర్థిక సాయం అందించాలని, అది నిరంతరం కొనసాగించాలని అప్పటి సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆయా దరఖాస్తులను పక్కన పెట్టినట్టు తెలిసింది. పథకానికి నిధులు విడుదల చేయవద్దని అధికారులను సూచించినట్టు సమాచారం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు బీసీ బంధు పథకాన్ని పూర్తిగా పక్కన పెట్టిన బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు గతంలో మాదిరిగా 60%, 70%, 80% సబ్సిడీతో రుణాలు ఇవ్వాలని ప్రణాళికలు రూపొందించారు. గతంలో 2015, 2019లో బీసీ సంక్షేమ శాఖ సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తులు స్వీకరించింది. అందులో 60% సబ్సిడీ రుణాల కోసం దాదాపు 2 లక్షల మందికి పైగా, 70% మందిని సబ్సిడీ రుణాల కోసం, 1.50 లక్షల మందికి పైగా, 80% సబ్సిడీ రుణాల కోసం 100,000 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. అనివార్య కారణాలతో దరఖాస్తుదారులకు రుణాలను మంజూరు చేయలేదు. గతంలో వివిధ సబ్సిడీల కింద రుణాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ప్రస్తుతం రుణాలను ఇచ్చేందుకు ప్రణాళికలను రూపొందించినట్టు తెలుస్తోంది. అయితే బీసీ సంక్షేమ శాఖ ఇటీవల బీసీ కార్పొరేషన్ కింద సబ్సిడీ రుణాల కోసం 4,000 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం బడ్జెట్లో కేవలం 750 కోట్లు కేటాయించింది. వాటిని కూడా విడుదల చేయకపోవడంతో ఏ విధంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలో తెలియక అధికారులు సతమతమవుతున్నారు. ఈ విధంగా రాష్ట్రంలో బీసీల పరిస్థితి నెలకొంది. రాబోయే కాలంలో బీసీలకు న్యాయం జరుగుతుందని నమ్మకం లేకుండా పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి.